పశ్చిమ బెంగాల్లోని హౌరా నుండి న్యూ జలపాయిగురి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా తన తల్లి హీరాబెన్ మృతి చెందడంతో హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటితో పాటు దాదాపు 7,800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కోల్కతా మెట్రో యొక్క పర్పుల్ లైన్ జోక తరటాలా స్ట్రెచ్ను ప్రధాని ప్రారంభించారు. బహుళ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.